నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. గ్యాస్ ట్రబుల్ ఈ పేరు చెప్పగానే అంతా భయపడిపోతారు. ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ ఏర్పడితే జీవితంలో ప్రశాంతత ఉండదు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు రోజురోజుకి పెరుగుతున్నారు. కోరుకున్న ఆహారాన్ని తినలేము, ఛాతిలో మంట, కడుపుబ్బరం, ఇలా ఒకటేంటి ఎన్నో సమస్యలు. కానీ మీకు తెలుసా, ఎంత దీర్ఘకాలికంగా ఉన్న గ్యాస్ ట్రబుల్ అయినా కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. మనం తీసుకున్న ఆహారం ఆహారనాళం లోపలికి వెళ్లి జీర్ణమవుతుంది. ఆ తరువాత చిన్న ప్రేగు నుండి శరీరంలోకి శోషణమవుతుంది. ఈ పద్ధతిలో కూడా మిగిలిపోయిన వ్యర్థం పెద్ద ప్రేగులోకి వెళుతుంది. అక్కడ నుండి ఈ వ్యర్థం పాయవు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. మన జీర్ణ వ్యవస్థలో ఇదంతా జరిగే సమయంలో కొన్ని ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలాగే ఆహారం శోషణమయ్యే సమయంలో, నీరు తీసుకున్న సమయంలో కొంత గాలి కూడా జీర్ణాశయాన్ని చేరుతుంది. ఇవన్నీ కూడా వాయువు రూపంలో పాయవు ద్వారా బయటికి పోవలసి ఉంటుంది. మల విసర్జన క్రమంగా జరిగినంతకాలం ఇదంతా ఓ క్రమ ప్రకారంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మలబద్ధకం ఏర్పడుతుందో అప్పుడే ఈ గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. అందుకే అసిడిటీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం సైతం అసిడిటీ రావడానికి కారణమవుతున్నాయి. అసలు అసిడిటీ ఉందని ఎలా గుర్తించాలి? అసిడిటీ రావడానికి ముఖ్య కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ అనేది ఉడికిన పదార్థాలు తినడం వల్ల ఎక్కువగా వస్తుంది. గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి ఇలా చేయండి. కడుపు ప్రేగుల్లో మల వ్యర్థాలు నిల్వ ఉంటే ఈ సమస్య వస్తుంది. కాబట్టి మనం రోజూ మల వ్యర్థాలు బయటకు పంపాలి. అలాగే రోజూ రెండుసార్లు అయినా బాత్రూంకి వెళ్లాలి. అప్పుడే మన కడుపులో వ్యర్థాలు బయటికి వెళతాయి. ఉడికిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ వస్తుంది. అలాగే మనం ఫుడ్ తినేటప్పుడు పొట్ట నిండుగా తినకూడదు, కొంచెమే బాగా నమిలి తినాలి. రోజూ వాటర్ బాగా తాగాలి. అలాగే న్యాచురల్గా దొరికే పండ్లు ఉదయం నైట్ తినాలి. ఇలా చేస్తూ ఉంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లంను తగ్గించుకోవచ్చు. మీకు గ్యాస్తో ఛాతి పట్టినట్లు ఉంటే దాని నుండి విముక్తి వెంటనే పొందాలి అంటే కొంచెం కాచిన వేడి నీళ్లు తాగుతూ ఉంటే అసిడిటీని కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు నీళ్లల్లో యాలకులు, లవంగాలు వేసి దాన్ని టీలాగా చేసుకుని తాగితే కడుపులో ఉన్న గ్యాస్ బయటికి తంతుంది. ఇలా చేస్తూ అసిడిటీ నుండి త్వరగా బయటపడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. క్యాన్సర్ వ్యాధి గురించిన పూర్తి సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.